టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ షాక్ ఇచ్చారు. ప్రపంచ కుబేరల జాబితాలో తొలిస్థానాన్ని మస్క్ కోల్పోయారు. దాన్ని జెఫ్ బెజోస్ దక్కించుకున్నారు. గత 9 నెలలుగా సంపన్నుల జాబితాలో మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం జెఫ్ బెజోస్ సంపద విలువ $200 బిలియన్గా ఉంది. ఇక మస్క్ సంపద $198 బిలియన్గా పేర్కొంది. మూడో స్థానంలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్, నాలుగులో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఐదో స్థానంలో బిల్ గేట్స్ ఉన్నారు. గతేడాది మాస్క్ $31 బిలియన్ సంపదను కోల్పోయారు. అదే సమయంలో బెజోస్ సంపద విలువ $23 బిలియన్ పెరిగింది. మరోవైపు టెస్లా షేర్ల విలువ 2021 తర్వాత 50% మేర తగ్గింది. షాంఘైలోని ఫ్యాక్టరీ ఆశించిన స్థాయిలో ఎగుమతులు చేయలేకపోయింది. దీంతో మరోసారి కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి. గత నెలలో టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన $55 బిలియన్ భారీ వేతన ప్యాకేజ్ అందుకునేందుకు మాస్క్ అనర్హుడని డెరావేర్ కోర్టు ఆదేశించింది. ఇది ఆయన సంపద విలువ తగ్గటానికి మరో కారణం. జెఫ్ బెజోస్కు అమెజాన్లో 9% వాటా ఉంది. గత నెలలో ఆయన $8.5 బిలియన్ విలువ కలిగిన 50 మిలియన్ షేర్లను అమ్మేశారు. కరోనా సమయం నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో అప్పట్నుంచి అమెజాన్ క్రమంగా వృద్ధిని సాధిస్తుంది. ఈ జాబితాలో భారతీయ బిలియనీయర్ ముఖేష్ అంబానీ $115 బిలియన్ సంపదతో 11వ స్థానంలో, $104 బిలియన్తో గౌతమ్ అదానీ 12వ స్థానంలో ఉన్నారు.